ఎంతో రాజకీయ చరిత్రతో పాటు రాజవంశస్థులు కలిగిన చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన రాజకీయ పార్టీలు టీడీపీ వైసీపీలు హోరాహోరీగా తలపడనున్నాయి. పొంగునూరు నియోజకవర్గంలో 8 సార్లు జరిగిన ఎన్నికల్లో 4 సార్లు టీడీపీ అభ్యర్థులు, 2 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు, 1 సారి కమ్యూనిస్టు పార్టీ, మరోసారి వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 212,810 మంది ఓటర్లుండగా రెడ్డి సామాజిక వర్గంతో పాటు బీసీలు, కాపు, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీలు కూడా అధికంగా ఉన్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం పీలేరు నుంచి పొంగునూరుకు మకాం మార్చగా మంత్రి అమర్నాథ్ రెడ్డి కుటుంబం పలంనేరుకు మకాం మార్చింది. పొంగునూరులో గత 2 సార్లు ఎన్నికల్లో పెద్దిరెడ్డి కుటుంబం గట్టి పట్టును సాధించింది. తాజాగా 2019లో మళ్లీ తమ కుటుంబం సత్తా చాటాలని పెద్దిరెడ్డి కుటుంబం ఉవ్విళ్లూరుతుండగా టీడీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి అమర్నాథ్ రెడ్డి మరదలు అనీషా రెడ్డి పొంగునూరులో వచ్చే ఎన్నికల్లో గెలిచి టీడీపీతో పాటు తమ కుటుంబానికి పూర్వ వైభవం తేవాలని గట్టి పట్టుదలతో ముందుకెళ్తున్నారు. మరోవైపు జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా పొంగునూరులో త్వరలో జరిగే ఎన్నికల్లో తమ అభ్యర్థులను బరిలో నిలిపేందుకు సన్నాహాలు చేస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయంగా మారుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలోని కీలక నియోజకవర్గం పొంగునూరులో గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి ప్రధాన పార్టీల్లో హేమాహేమీలు ఎన్నికల పోరులో తలపడనుండటంతో ఎవరు పైచేయి సాధిస్తారోనన్న ఉత్కంఠత పొంగునూరు నియోజకవర్గంలో 6 మండలాలుండగా 5 జెడ్పీటీసీలు, 4 ఎంపీపీలుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు కొనసాగుతుండగా 2 ఎంపీపీలు, 1 జెడ్పీటీసీలు తెలుగుదేశం పార్టీ వర్గీయులుగా కొనసాగుతున్నారు. మరోవైపు పొంగునూరు మున్సిపాలిటీ పాలక వర్గం సైతం వైసీపీ ఖాతాలో ఉండటం కొసమెరుపు. తాజా రాజకీయ పరిస్థితులు తమకు అనువుగా మలుచుకోవాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం భావిస్తోంది. ముఖ్యంగా పొంగునూరు నియోజకవర్గంలో గట్టి పట్టు ఉన్న హౌసింగ్ బోర్డ్ చైర్మన్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, టీటీడీ సభ్యులు చల్లా బాబురెడ్డి, మంత్రి అమర్నాథ్ రెడ్డిల సమన్వయంతో ఈసారి పొంగునూరులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ అధిష్టానం వ్యూహాలు రచిస్తుండగా, మరోవైపు గత ఎన్నికల ఫలితాలతో మరింత అధిగమించి తమ సత్తా చాటుకునేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం వ్యూహాత్మకంగా పావులు కదుపుతుండడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారుతోంది. నేటి చరిత్ర గల్లీ టు ఢిల్లీ బ్రేకింగ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. నచ్చితే లైక్తో పాటు షేర్ చేయండి.